Mana ayah kan lo antara cici lo amangan lo itu habis turun mandi,
మనం మొట్టమొదట నమస్కారం చేస్తే ఏమని చేస్తాం? ఏమని చేస్తాం? నమస్కార మంత్రం ఇంట్లో ఏదైనా చెప్పాలనుకుంటే కాదు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవాలి, అక్క కావాలి, చెల్లె కావాలి, కూతురు కావాలి, అన్నీ అమ్మలో చూసుకోవాలి. కాబట్టి అమ్మ లేని ఈ ప్రపంచం మొత్తం లేదు. అమ్మగారు సర్వం చేసిందంటే సర్వం బద్దలైపోతుంది. కాబట్టి అమ్మ అమ్మ లేని ఏది లేదు. నిజానికి సత్యం ఎరిగందటువంటి నేను ఎక్కడైనా గర్వంగా చెప్తాను, ఆడవాళ్ళు లేని మగవాళ్ళు జీరో, గుండు సున్న మాత్రమే. ఇంటికి రాగానే ఏం మేడం లేకుంటే మేడమో శ్రీమతో ఏమండో ఏం పేరు పెట్టి పిలుస్తారో, ఏది పిలిచినా కూడా భోజనం అయిందా అండి పెడతారా, 5 నిమిషాలు అయిపోతుందమ్మా పెడతా, నువ్వెంత బయట కష్టపడచ్చినా ఈమె భోజనం పెడితే నువ్వు లేచి తిరగలుగుతావు. అమ్మ లేనిది లేదు. మొత్తం ఈవెన్ మనం కాదు, మనం మానవులం, దేవతలకు కూడా అదే గతి. దేవతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గణపతి పోయి కూడా తల్లిని అడుగుతారు, పెట్టమ్మా తల్లి అని. దేవతలకు కూడా అదే, మనకు కాదు. అందరు పోయే పరిస్థితిలో ఉంటే అమ్మ దగ్గరికి పోయి అమ్మా నేనేం చేయాలని చెప్పి సూర్య చంద్రుడు అష్టదిక్పాలకులు తర్వాత నవగ్రహాలు ఇంద్రుడు చంద్రుడు ప్రతాపు నెయ్యి వెయ్యనీయకుండా అంటే దేవతానామ ఆచారం ఆచ్యం దేవతలకు నెయ్యి మాత్రమే ఆహారం, నువ్వేం పెట్టినా దేవతలకు తీసుకోరు. 108 ప్రసాదాలు ఎవరం తింటాం? ఇది ఎవరం తింటామమ్మా? నైవేద్యం దేవుడు సూక్ష్మ రాక్షసులు కింద ధర్మ చేస్తున్నారు. ఒక్కోళ్ళను కూడా మానవులను హోమం చేయనిస్తలేరు, దేవుడు పూజ చేయనిస్తలేరు, వాళ్ళ ఆకలితో అడిగిపోతున్నారు. ఆకలి 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 చుప్పాద చుప్పాద. అప్పుడు అమ్మవారు వీళ్ళ గగ్గోలకు ప్రత్యక్ష చట్టం చేసి వాళ్ళ భోజనం పెట్టింది అమ్మవారు. లాస్ట్ ఎక్కడైనా ఏ యుద్ధం జరిగినా ఏది జరిగినా అమ్మవారు ఆదుకోవాలి తప్ప ఎవరు ఆదుకోలేదు. అమ్మను మించినటువంటి దైవము లేదు. అమ్మను మించినటువంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందండి. తల్లిని ఒక్కసారి ఎవ్వరు కూడా మనసులో పట్టించి ఆశీర్వదించరు, తల్లి మాత్రం తప్ప. ఎంత బాధ అయినా నా కొడుకు మంచిగా ఉండాలి, నా కొడుకు అమెరికాలో ఉన్న మంచిగా ఉండాలి. అందుకే అమ్మవారు మీరు అందరూ పోయి తినండి కొడుక, నేను లాస్ట్ మిగులుతో పోయి తింటలేకుండా లేదని చెప్పి శుక్రవారం నడుస్తుంది అమ్మ. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అన్నమంతా అయిపోయి పిల్లలకు తినిపించి బట్ట తింటుంది, సాయంత్రం చేసుకుంటాం తీ అని ఏదో టిఫిన్ చేసి పంటది. అంతే తప్ప అవన్నీ మనం చెప్పదు, నేను తినలేదండి నేను కాలేదండి అని చెప్పదు. కాబట్టి దయచేసి మనం స్త్రీలను గౌరవిద్దాం, అమ్మలను కాపాడదాం. అమ్మ లేదు లోకం లేదు. ఎవరైనా బోరుగా ఫీల్ అయితే క్షమించండి. నమస్కారం చేసుకోండి. ఓం గణానాందవా గణయామి గణం సమర్పయామి అవహాయామి ఆశ్రమం సమర్పయామి పాదయో పంచం సమర్పయామి. దయచేసి ఒక్కొక్క చెంట ఈ కలశం చెంప తీసుకొని స్వామివారిగా ఒక్కొక్క స్పృద ఓం గణపతయ్యం అనుకుంటా లైన్గా వస్తూ మీరు వెళ్ళండి, వేస్తూ వెళ్ళండి. వాటిట్లా రావాలి, ఇట్లా రావాలి. కాబట్టి ఇట్లా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్పూన్ అంటే ఒక్కొక్క చుట్ట మాత్రమే, ఇది స్పూన్ స్పూన్ కాదు. మీరు కూడా అందరం చెప్తారు చుక్క వేయండి. ఓం ఆపోష్ట మయోపుగ స్థానం ఉండేది అతను ఒక్క చుక్క స్పూన్ నెయ్యి వేయండి. ఆపోష్ట మయోపుగ నెయ్యి అభిషేక ప్రియనే స్వామి శరణమయ్యప్ప అభిషేకం సమర్పయామి. ఓం ఓం భద్రం కరణే విసుమాయ దేవా భద్రం పశ్చేమాంచభిరత్నా స్థిరై రంగై సుష్టువాకం సుస్థనోభి వశేమ దేవ ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్త మంగళ జరిపేయండి అక్కడ తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం అర్తాసి త్వమేవ సర్వం కలిగం బ్రహ్మాసి తం సహచాత్ ఆత్మాసిత్యం. ఓం ఋతం వచమి సత్యం వచమి అవ శ్రోతారం అవ దాతారం అది తీసుకో అదే తీసుకో అది తీసుకో అదే తీసుకో అవ దాతారం అవ దాతారం అవాంచాలం వశిష్టం చాల అవాంచాం వశిష్టం వా పశ్చాత్తాత్ త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదంతశ్చో జాయతే సర్వం జగదంతశ్చిష్టతి సర్వం జగదంతై నైవేచ్ఛతి సర్వం జగదంతై ప్రత్యేదితం భూమిరపానలో నిలో నమః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీత తమవస్థాత్రయాతీత త్వం దేహత్రయాతీత త్వం కాలత్రయాతీత త్వం మూలాధార
suryasam chandramatmam brahma bhurdu vasturam galadim puramucharya varnadim talantram anuswara patraha athendra sitam tarenam tamam etatva manushya rupam nakara purva rupam akara madhyama rupam anuswara shanti rupam bindurukta rupam nadasandhanam samhita santihi saisha ganesha vidya ganaka rusharinam radanta varanam astai vipranam mushakatvajam raktam lambodaram shurpakarnakam raktavasasam Aditya varnam tamasastu pare sarvani rupani vichitra dhiraha namanikta mevam vidvana pruta yabhavati nanya panta vichyate inayana prajapratichyata garbhyantaha ajaya mano bahuda vijayate tasya dhira parijan niyantam marichinam padamichyate vedasa yo devebhyo adhvari yo devanam purohita purvoja devebhyo chanishana amum manishana sarvam manishana om tacham yora unimaye gatum ignaya gatum ignapate daiveye swastinatra swastir manushevya urdhvam jigatum esajam shindavastu dhipate Shanchashushpate Om Shanti Shanam Samarpayami Apohishtamayo Bhuvastana Bhurdedatana Mayirana Chakchantasya Vajatana Ushadirivamadana Tasmarangama Monshikcha Apodhine Jatana Om Lakshmi Ushira Samudrajitanayam Sri Ranga Dhameshwari Dasi Bhuta Samasta Deva Vanitam Lokayka Deepangra Srimat Mandakatakshalap Dhamindra Gangadaram Tvantrai Lokta Kudimirin Dhirja Mandem Kudda Priyam Shuddha Lakshmi Rumoksha Lakshmi Jaya Lakshmi Cha Vara Lakshmi Cha Lakshmi Devata Bhyotama Lakshmi Ganapataye Namah Om Lakshmi Ganapati Devata Bhyotama Ayyappa Swami Devata Bhyotama Ajjana Snanam Snapayami Punarapi Shuddhodaka Snanam Samarpayami Bhurga Janana Bhagavaniki Jagadamba Vishwapalini Mataki Atma Purnamaskaram Samarpayami Ata Ajjana Snanam Snapayami Endukante Idi Cheppiyakapothundi Kani Manam Oka Mata Anukundam Endi Ante Jai Ganesh, ఎవరైతే హోమంలో కూర్చోవాలనుకుంటున్న వారు గురువారం సాయంత్రం 4 గంటల వరకు మీ ఫ్లోర్ లీడర్స్ కి మీ ఫ్లాట్ నంబర్ మీ పేర్లు మరియు 351 రూపాయస్ ఇచ్చేయండి సంబంధం వస్తాయండి శుక్రవారం ప్రొద్దున 7:00 కి ఇక్కడ కూర్చోవాలనుకున్న వాళ్ళు 7:00 కి ఆర్తి బల్లం కలిసి తీసుకొచ్చుకోండి 7:30 కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది Saya dulu.
ఫలాన్ని కూడా ఇస్తున్నారు ఆయనకు ఈ విధంగానే ఆ వినాయకుడు ఎల్లవేళలైనటువంటి దాన ధర్మాలు చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆయన వ్యాపారాలు కోటి లాభాలు దిగిందాలని చెప్పేసి ఆ వినాయకుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి భగవంతుని మనసా వాచా కోరుకుంటూ ఆయనకందరికీ కూడా ఒకసారి చప్పట్లతోని చెప్పండి ఎందుకంటే ఇట్లా మోటివేట్ చేస్తే మనకు కష్టాలు వస్తుంటాయి కాబట్టి మన కోసం ఇదంతా ఎట్టు కోసం మన దగ్గర నాకు డబ్బులు కూడితే మనకే యూజ్ అవుతాయి పెట్టేసి పెట్టేసేసి అలంకరణ చేసేసి చెట్ల కోసం అలంకరణ చేసేసేసి పసుపు కుంకుమ పెట్టేసి పువ్వులు పెట్టేసి అన్న దయచేసి అన్ని జంటలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మటుకు తమలపాకు పెట్టేసి అష్టోత్తరం చెప్తా ఆ తమలపాకులన్నీ తీసుకొచ్చి ఇందులో మీరు అందరు ఉన్నారు అలా ఏమైతే రమేష్ పంత్ సారీ రమేష్ కాంత్ పంతులు కానీ పంతులు ఎందుకంటే ఆయన కూడా ఒక అయ్యర్ ఆఫీసరు కోఆపరేటివ్ బ్యాంక్ లో మంచి అయ్యర్ ఆఫీసరు మీ కింద ఒక 100 సొసైటీలు ఉంటాయి మీరు ఎటువంటి పెద్ద ఆఫీసరు అని మాకు తెలుసు ఒక 100 సొసైటీలను మెయింటైన్ చేస్తుంటారు దయచేసి ఎందుకంటే మన బ్రాహ్మణం కాబట్టి అన్నయ్య లాంటి వారు నాకు కాబట్టి మీకు కూడా మీ బ్యాంక్ ఎంప్లాయీస్ అన్ని కూడా మనం కలిసి గృహప్రవేశాలు ఎన్నో చేస్తాము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము మీతో పెద్ద ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేస్తాను నేను చెప్తా అట్లేం లేదు దయచేసి ఇక అన్నయ్య గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన కూడా మీకంటే 10 వరకు అయిపోతుంది 10 వరకు అయిపోతుంది 10:30 తిరుపతి రెడ్డి గారు గుర్తు పెట్టు 10:30 ఇష్టం తప్పలేదు భగవంతుడు చేసిన షోడశోపచార పూజ తప్పనే రైట్ రావాలి స్వామి వారికి రైట్ అంతే బొట్టు పెట్టాలి ఏమైనా వస్త్రాలు పెడితే బొట్టు పెట్టి దాని మీద వగ్గలు పెట్టి ఇవ్వాలి మన సాంప్రదాయం భగవానికి అంటే ఈరోజు మనము 108 అష్టోత్తర నైవేద్యాలు అర్పణ చేస్తున్నాం మరి అయ్యగారు మనం ఏ విధంగా సమర్పణ కావాలి భగవంతుడికి మనం ఎట్లా చేయాలి అని అంటే మీరే కవితమ్మ తీసుకోండి బిందు అందరం తీసుకోండి మీరు కూడా ఓకే ఓ అగ్రగణ్యాయ నమః ఓ అగ్రపూజ్యాయ నమః ఓ
Parvati Tanaka
Sinana,
Kedua pegang, madam. Kedua pegang, dia. Tonton, tonton.